గుండుసూది పిన్ ఛానల్ కు స్వాగతం. పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లోతైన అంశాలను సూటిగా స్పష్టంగా ఉన్నట్టు చెప్పడమే మన ఛానల్ లక్ష్యం. వీడియోలో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్, రాజకీయ మార్పులు, వాస్తవిక అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి ఏపీ 175 అనే ఛానల్ కూడా మనం పెట్టాము. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము, అందులో కూడా వీడియోలు చూడండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికి నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఏదో ఒక పెద్ద కుదుపు వచ్చినట్టే కనిపిస్తోంది. బయటకు తెలియని మార్పులు, బయటకు కనిపించని స్ట్రాటజీలు ఆ పార్టీ ప్రయోగిస్తుంది, ప్రయోగాత్మకంగా చేస్తున్నట్టే భావించొచ్చాము. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలనే తీసుకుంటే ఇటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఆకువీడు, దర్శి, జగ్గయ్యపేట, కొండపల్లి, తర్వాత పెనుగొండ, కుప్పం లాంటి 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ ఇన్ఛార్జీలు ఆ మున్సిపల్ ఎన్నికలకు ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఉన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా అచ్చెన్నాయుడు గారు ప్రధాన పాత్ర. అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక 3 ఎమ్మెల్యేలు, కొంతమంది కీలకమైన నాయకుల టీం ఆల్రెడీ నెల్లూరులో దిగిపోయింది. నెల్లూరులో వాళ్ళు టీడీపీకి సపోర్ట్గా తెర వెనుక వర్క్ ప్రారంభించారు. కుప్పంలో పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఒక టీం దిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి గారు అలాగే రామానాయుడు గారు కలిసి కోఆర్డినేట్ చేసుకొని ఒక 4 ఎమ్మెల్యేలు, కొంతమంది టీడీపీ కీలక నాయకులతో కలిపి కుప్పంలో పొలిటికల్ స్ట్రాటజీలు, పోల్ మేనేజ్మెంట్లు అన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రచారాలు అంటే టీడీపీ బాధ్యతలు వాళ్ళు తీసుకున్నారు. ఇక మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఆ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఆ జిల్లాల్లో ఉన్న సీనియర్ నాయకులు చేసుకుంటున్నారు. బాగానే ఉంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో, ఈ మొత్తం ఎన్నికల్లో నారా లోకేష్ గారి పాత్ర ఏమిటి అనేది ఒక పెద్ద డౌటు. నారా లోకేష్ గారికి ఎందుకని ఏ మున్సిపాలిటీ బాధ్యతలు కూడా అప్పగించలేదు? అట్లీస్ట్ నెల్లూరు కార్పొరేషన్ బాధ్యతలైనా సరే లోకేష్ గారికి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు అనేది టీడీపీలోనే ఇంటర్నల్గా వస్తున్న డౌటు. పోనీ కుప్పం మున్సిపాలిటీ డౌట్లైనా ఆ తండ్రి వారసుడిగా ఏమో తాను ఎలా చేస్తాడు, కుప్పంలో 6 ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు గారి అడుగుజాడల్లో ఈయన నారా లోకేష్ గారు కూడా ఉంటారేమో, అక్కడే రాజకీయం మొదలు పెడతారేమో, తెర వెనుక కుప్పం గురించి మొత్తం తెలుసుకుంటారేమో, ఈ ఎన్నికల ప్రణాళికలు, ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ గారిని ఎందుకు భాగస్వామి చేయలేదు అనేది ఒక ప్రశ్న. పోనీ కుప్పం లేదు, నెల్లూరు లేదు, జగ్గయ్యపేట, కొండపల్లి, టీడీపీ ఆశలు పెట్టుకుంటున్న జగ్గయ్యపేట, కొండపల్లిలో కూడా ఎందుకు లోకేష్ గారు లేరు? పోనీ ఆకివీడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలా ఉన్న ఆకివీడులో కూడా ఎందుకు నారా లోకేష్ గారికి బాధ్యతలు ఇవ్వలేదు? పోనీ పార్టీ వీక్గా ఉంది, పార్టీ అసలు గెలిచే అవకాశాలు లేవు అనుకుంటున్న దర్శి లాంటి ఏరియాలో కూడా ఎందుకు ఇవ్వట్లేదు? పోనీ గురజాల పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా కనిపిస్తున్న దాచేపల్లి, గురజాల ఈ 2 మున్సిపాలిటీల్లో అయినా సరే టీడీపీకి బలమున్నా ఇబ్బంది పడుతున్న ఈ 2 మున్సిపాలిటీల్లో అయినా నారా లోకేష్ గారికి ఎందుకు ఎన్నికల బాధ్యతలు అప్పగించలేదు, తెర వెనుక బాధ్యతలు? ఇలా రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ బాధ్యతలు కూడా నారా లోకేష్ గారికి ఇవ్వలేదు ఎందుకు అనేదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. అంటే లోకేష్ గారి మీద నమ్మకం లేదా, లేదా లోకేష్ గారు ఏమైనా అదర్ వర్క్స్, పార్టీ పరంగా ఇంటర్నల్ అదర్ వర్క్స్ ఏమైనా చేస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నారా లోకేష్ గారు ఈ మధ్య హైదరాబాద్కి పరిమితం అవుతున్నారు. హైదరాబాద్ నుంచి జూమ్ ద్వారా, వీడియోల ద్వారా కార్యకర్తలతో మాట్లాడుతున్నారు, కొంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నారు సోషల్ మీడియా ద్వారా. కానీ ఆయన నేరుగా రంగంలోకి దిగాలని టీడీపీ కోరుకుంటుంది. ఎందుకంటే నారా లోకేష్కి ఇది పరీక్ష సమయం. చంద్రబాబు గారు ప్రస్తుతం 70 పైబడ్డాయి. నెక్స్ట్ పార్టీ బాధ్యతలను నారా లోకేష్ మోస్తారా, జూనియర్ ఎన్టీఆర్ మోస్తారా అనేది పక్కన పెడితే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో ఉన్నారు కాబట్టి, నారా లోకేషే టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి పార్టీ క్లిష్ట సమయాల్లో ఆయన కొన్ని బాధ్యతలు తీసుకోవాలి.
ఎంతసేపు సోషల్ మీడియాకు పరిమితం అవుతా, జూమ్ మీటింగ్లు జూమ్లో మీటింగ్లు మాట్లాడతా, నా చుట్టూ ఒక క్వార్టరీ ఏర్పాటు చేసుకుంటా, ఆ క్వార్టరీ ఏం చెప్తే అదే నేను చేస్తా అని చెప్తే కుదరదు కదా. అది రాజకీయం కాదు, అది నాయకత్వం కాదు. ప్రజల్లో తిరగాలి, జనంలో తిరిగి రాటు తేలాలి. ఎస్, తప్పులు మాట్లాడితే మాట్లాడారు, సరిచేసుకోండి. తప్పులు చేస్తే చేశారు, సరిదిద్దుకోండి. తప్పులు చేయని నాయకుడు ఎవరు, తప్పులు మాట్లాడిన నాయకుడు ఎవరు? చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు. తప్పులు ప్రతి మనిషి చేస్తాడు. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలి. సో నారా లోకేష్ గారు ఇప్పుడు ఎంతసేపు, నేను ఆయన టీడీపీ కార్యాలయం మీద దాడి సమయంలో కూడా హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి అప్పటికప్పుడు వచ్చారు, వచ్చి 3 రోజులు దీక్ష వరకు ఇక్కడ ఉన్నారు. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. ఆయన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి కదా, మాజీ సీఎం కొడుకు కదా, పార్టీ జాతీయ అధ్యక్షుడికి కొడుకు కదా. మరి ఆయన చేస్తున్న బాధ్యతలు ఏమిటి, ఆయన రోల్ ఏమిటి ఈ ఎన్నికల్లో? ఇటువంటి కీలక పరీక్ష సమయంలో కూడా ఆయన హైదరాబాద్లో ఉంటా, జూమ్లో ఉంటా, సోషల్ మీడియాలో అంటే కుదరదు కదా. సో దీన్ని టీడీపీ వాళ్ళు బయటకు చెప్పుకోలేక లోపల ఇంటర్నల్గా మాట్లాడుకుంటున్నారనమాట. మింగలేక కక్కలేక అయిపోయింది టీడీపీలో ఈ పరిస్థితి ప్రస్తుతం. సో ఇది వైసీపీ వాళ్ళకి ఒక ప్రచారాస్త్రంగా మారింది, టీడీపీ వాళ్ళు సమాధానం లేదని చెప్పుకోలేని పరిస్థితిగా మారింది. సో ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం మనం పార్టీలకు అతీతంగా విశ్లేషిస్తాం. ఈరోజు పొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న 10 తప్పులు ఏమిటి అనేది చాలా స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఇంటర్నల్ ఇష్యూస్ చెప్పాం. సో మనం అన్ని పార్టీలకు సంబంధించి ఉన్నత ఉన్నట్టు వాస్తవిక విశ్లేషణ అందిస్తాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. ఇటువంటి కీలకమైన వార్తలు విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మరో 10 మందికో 20 మందికో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.